अनकापल्ली जिल्ला सब्बवरम लो जनसेना पार्टी कार्यालय अंगरंग वैभवंगा प्रारंभमैंदी। सब्बवरम मंडल कन्वीनर कर्री कनकराजु, को कन्वीनर एस रवि, नारपाडु सर्पंच मामिडि शंकर्राव, पेंदुर्ति नियोजकवर्ग समन्वयकर्ता शिवशंकर बैक र्याली तो सब्बवरम पार्टी कार्यालयंनु आयन प्रारंभिंचारु। ఈ సందర్భంగా పెందుర్తి నియోజకవర్గం సమన్వయకర్త శివశంకర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా పనిచేయాలని అన్నారు। రాష్ట్రంలో అరాచకాలతో ప్రజలు పీడిస్తూ పేదవారిని అట్టడుగులో ముంచేశారని, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ సీఎం కావడమే ప్రజలకు మేలు జరుగుతుందని స్పష్టం చేశారు। కన్వీనర్ సబ్బవరం రవి
అలాగే జన సైనికులు వీరమైన అందరూ కూడా అత్యంత ఉత్సాహంతో అంకిత భావంతో ఒక అద్భుతమైనటువంటి కార్యాలయాన్ని ఈ రోజు ప్రారంభించడం జరిగింది। అత్యంత ఉత్సాహంగా పండగ వాతావరణాన్ని తలపించేటట్టుగా ర్యాలీ చాలా చక్కగా జరిగింది। అత్యంత క్రమశిక్షణతో జరిగింది ర్యాలీ। చాలా శుభ పరిణామం ఈ రోజు ఈ పరిణామాలు చూస్తే నాకైతే చాలా బలమైన నమ్మకం ఉంది। బెందుర్తి నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరవేయడం సత్యం అని నమ్మకాన్ని అలాగే ఈ రాష్ట్ర రాజకీయాలలో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసి ఈ రాష్ట్ర ప్రజల తాలూకు సమస్యలు బాధలు అన్నిటిని దిమిత్తి చేయాలని ప్రజలు అత్యంత ఉత్సాహంగా ఉన్నారు। అది కనిపిస్తా ఉంది ఈ రోజు। సో ఇంత ఆలస్యం మీదే అన్నట్టు దారి పొడవున ప్రజలు అభివాదం చేయడం గాని దారిలో బస్సులో ప్రయాణికులు అభివాదం చేయడం గాని ఇదంతా చూస్తూ ఉంటే అతి త్వరలో ఎంత త్వరగా ఎన్నికలు వస్తే అంత త్వరగా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేస్తామని అందరూ ప్రతిష్ఠిస్తున్నారని తెలియజేయడం జరుగుతుంది। సభవరంలో జనసేన చాలా బలంగా ఉంది। ఇక్కడ యూత్ ఈ నియోజకవర్గ ప్రజలపడుతున్న బాధలు అన్ని కూడా వారు గమనిస్తూనే ఉన్నారు। ఈ నియోజకవర్గాన్ని నాయకులు ఎలా మోసం చేశారో అది కూడా వారు గమనిస్తూనే ఉన్నారు। కాబట్టి వెంటనే ఒక మార్పు తీసుకురావాలి బెందుర్తి నియోజకవర్గంలో। ఈ బెందుర్తి నియోజకవర్గం ప్రజలు చాలా అత్యుత్తములు కానీ నాయకులు ఇంతవరకు మోసాలు చేసి వెళ్ళిపోయారు। అవినీతి నిలయమైపోయింది బెందుర్తి నియోజకవర్గం। భూములు ల్యాండ్ కబ్జాలు కారుణాధికారులుగా జరుగుతున్నాయి। వీటన్నింటినీ కూడా యువత గమనిస్తుంది।